అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మౌనం ఐ డోంట్ కేర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా సినిమా పరంగా ఒంటరైపోతున్నారా అనే అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం అండి. శ్రవణ్ గారు, నిన్న జూనియర్ ఎన్టీఆర్పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ని ఆయన ఇప్పటి వరకు ఖండించలేదు. చంద్రబాబు అరెస్టుపై ఆయన మౌనంగా ఉన్నారు. ఐ డోంట్ కేర్ అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది మనం అందరం చూసాం. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, నిజంగా ఇప్పుడు రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒంటరైపోతున్నారనుకోవచ్చా, ఆ కుటుంబానికి దూరం అయిపోతున్నారనుకోవచ్చా, అంటే ఏం చెప్తారు? ఈ అంశము చాలా విస్తృతమైనటువంటి లోతుగా ఉన్నటువంటి అంశంగా పరిగణించాలి. ఇక్కడ ఏంటంటే, బాలకృష్ణ అండ్ టీమ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ టీమ్గా ఒకవైపు విశ్లేషణ, ఇకపోతే సినిమాయేతరం, రైట్, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇవన్నీ రకంగా చూస్తే, ఒక ఎవరు వర్షను ఎవరు పాయింట్ ఆఫ్ లో చూస్తే వాళ్ళ వాదన కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. స్పష్టంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ ఒంటరి వాడయ్యాడా అనేది మీ ప్రశ్న. ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ ఈరోజు కొత్తగా ఒంటరి వాడు కాలే. ఆయన ఫస్ట్ నుంచి ఒంటరి వాడు. ఏది హరకృష్ణ గారి రెండో భార్య ద్వారా వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలో చాలా చులకన చూశారని, నందమూరి వంశంలో కలుపుకోలేదని, చాలా కాలం ఏహంగానో దూరంగానో పెట్టుతూ వచ్చింది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు పోలికలతో, హావభావాలతో, సారూప్యంతో, ఆ నటన వాక్చాతుర్యం ఇవన్నీ వచ్చిన తర్వాత ఎదుగుతున్న క్రమంలో ఇతను ఎన్టీ రామారావు గారు తన ప్రతిరూపంలో ఆయన చూసుకుని దాన్ని చేరదీసిన విధానం, ఎంకరేజ్ చేసిన విధానం, ఆయన కలిసి వచ్చిన అంశం, ఇన్ని రకాలుగా చూసుకుంటే సినిమా అవకాశాలు పెరిగాయి. అవి మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ రామారావుకి ఏదైతే ఉందో, ఆ తర్వాత వచ్చిన బాలకృష్ణ గారికి ఏ విధంగా అయితే ఉందో, అంతకు మించి అంటే ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే కష్టమే. కానీ సరే, ఆ మాస్ ఇమేజ్ ఆ రోజుకున్న ప్రభావం అవి శీలిత వేరు, ఈ రోజున్న ప్రభావం అంటే సినిమా కనెక్టివిటీ పెరిగింది ప్రాసెస్. సరే చూస్తే కూడా మాసు కోట్ల రూపాయలైనటువంటి బిజినెస్సు, ఆ రోజు లక్షల్లో బిజినెస్సు, ఈరోజు కోట్లలో బిజినెస్సు, ఆ రోజు తెలుగు ప్రాంతం వరకే సినిమా, ఈరోజు ఓవర్సీస్. సో ఏ రకంగా చూసినా కూడా ఎన్టీఆర్ సక్సెస్. ఎప్పుడైతే ఎన్టీఆర్ సక్సెస్ వస్తుందో, ఎన్టీఆర్ ఒక్కడివాడు లేదా దూరమైన వాడు కాకుండా మావాడు మన అందరి వాడు అని చెప్పేసి నందమూరి వంశంలో కలుపుకుని నందమూరి ఫ్లేవర్ అయితే చూపించారు. స్వతహాగా అయితే ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీ రామారావుకి ఇవన్నీ అనుభవాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. కలిసిపోవాలని కోరుకున్న సంతోషాన్ని కూడా ఒప్పుకున్నాడు. ప్లస్ ఆ ఎన్టీ రామారావు నందమూరి వంశం పేరు కోసం వీళ్ళని దూరం చేసుకోవాలనుకోలే, ఈయన కలిసి వచ్చే అంశం కాబట్టి కూడా దాన్ని వ్యతిరేకించలేదు. కాలక్రమేపీ దాంట్లో ఉన్నటువంటి ఆ రాజకీయ నేపథ్యాలు, తెలుగుదేశంలో కలిసి ప్రచారం చేసి దానికి సహాయం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు కూడా ఏ అనుమానాలు కానీ పొరపచ్చలు కానీ లేవని చెప్పొచ్చు. ఎప్పుడైతే హూ నెక్స్ట్, చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు నెక్స్ట్ అనే ప్రశ్న వస్తుంది. ఆ వచ్చే క్రమానికి ముందు ఇక్కడి నుంచి ఎదుగొస్తున్న లోకేష్ బాబు కనిపిస్తూ వస్తున్నాడు. ఖచ్చితంగా లోకేష్ బాబుని ఏదో ఒకటి పోలరైజ్ చేయాలి ఎక్కువ వైపుకు, అంటే ఆయన ఏదన్నా ఒక సెటిల్ చేయాల్సిన బాధ్యత నారా చంద్రబాబు మీద ఉంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న స్థానంలో ఇక్కడ ఉన్నప్పుడు ఎట్ ద సేమ్ టైం లోకేష్ వెల్వేట్ అవ్వడని చెప్పేసి అన్నాళ్ళు ఉన్నటువంటి సహకరిస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ని వితౌట్ రీజన్ కన్విన్స్ అయ్యకుండా, ఈ కన్విన్స్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అతను తృణీకరించి అవమానించిన తీరు ఇతను మనసు నొచ్చుకున్నాడు. ఎట్ ద సేమ్ టైం నాకు ఆ రాజకీయాలు, అంటే రాజకీయాల బురద పెంట అనే విషయాన్ని అవగాహన ఉంటుంది ఎవరికైనా. సో ఆ రాజకీయాలు భవిష్యత్తు ఉండదు, నాకు సినిమాలు నాకు వయసు అయిపోలేదు, ఇంకా సినిమాల్లో ఇంకా ఎక్కువ ఎదగాలి, వాటిని లేకున్నా పర్లేదని ఏనాడు కూడా నెగిటివ్ కామెంట్ చేయలే, నన్ను వాడుకుని వదిలేశాడను, నన్ను అవమానించారను, లేకపోతే నన్ను ఎందుకు తీసుకోరను, నాకెందుకు ఇవ్వరను, ఏ విధంగా చేయకుండా సైలెంట్గా క్రియాశీలక అటువంటి ఏ రాజకీయ వేదికల మీద కానీ, ఏ రాజకీయ అంశాల మీద అంటే తను వ్యక్తీకరించాలి, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, ఏదైనా సపోర్ట్ చేయాల్సినప్పుడు కానీ పొలిటికల్కు దూరంగా ఉంటూనే వచ్చాడు. ఈవెన్ సో భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు కలిసినప్పుడు కూడా సాధారణ కలయికగా చెప్పాడు కానీ రాజకీయ కలయికగా చెప్పలేదు.
నేను సపోర్ట్ ఇస్తాను ఆయన చెప్పలేదు, వీడిని సపోర్ట్ ఇస్తున్నాడు వీళ్ళు చెప్పలేదు. జస్ట్ టు ది మీట్, అయితే ఆస్కార్ అవార్డు వచ్చిన వేదిక సందర్భం అనుకోవచ్చు, రకరకాల సందర్భాలు కలిసారు. అంటే టోటల్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నాయని చెప్పాలి. ఇంతవరకు ఎన్టీఆర్ గారి వర్షన్ ఇది. ఇకపోతే అరే నందమూరి వంశీ ఈరోజు బాధల్లో ఉంది, ఎన్టీ రామారావు గారు కుటుంబం, నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, ఎంత కాదన్నా ఈ కుటుంబంలో కీలకమైన వ్యక్తిగానే చూస్తాం. నారా గారి కుటుంబాన్ని నందమూరి కుటుంబాన్ని దూరం చేసి చూడలేని పరిస్థితులు ఉన్నావు. ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ వర్షన్, ఇకపోతే నందమూరి గారి కుటుంబమైనా నారా గారి కుటుంబమైనా విడదీసలేనటువంటి అనుబంధంతో చూస్తారు తెలుగు ప్రజలందరూ కూడా. ఈరోజు నారా గారి కుటుంబం అయితేనేమి, చంద్రబాబు నాయుడు అంటేనేమి, ఎన్టీఆర్ కుటుంబం అంటేనేమి, తెలుగుదేశం పార్టీ తరఫున అయితేనేమి, ఏ అంశంలో చూసినా కూడా చంద్రబాబును అరెస్ట్ అయి ఉండడం, కుటుంబం అంతా అండగా ఉంది, తెలుగు ప్రజలందరూ అండగా ఉన్నారు, చాలా వరకు అందరూ నిరసన వ్యక్తం చేశారు. ఒక స్థాయి నాయకులు అంటే ఒక ప్రతినిధులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఖండిస్తూ ఉన్నట్టు వ్యాఖ్యలు చేయడం కానీ ట్వీట్ చేయగానే చేస్తారు, కొందరు సానుభూతి వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఏ మనం మన సహజంగా మన తెలుగులే కదా, ఏ సంప్రదాయం మన భారతీయ సంప్రదాయంలో ఎదుటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు తోటి మనిషిగా మనం సానుభూతి వ్యక్తం చేస్తాం, అండగా ఉంటాం. కనీసం ఇంటి కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయినా కూడా మనం వెళ్ళి ఈ పరిస్థితుల్లో కొండ నిబ్బరం చేసుకోండి, ఒక పరామర్శ చేసి వచ్చి ధైర్యాన్ని కల్పించి వస్తాం, మేమందరం ఉన్నాము అని, దీని నుంచి కృంగిపడకు అని, ఇట్లాంటి సాంప్రదాయం మనకుంది. కాబట్టి ఈ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా చూసిన లేదా మన అందరికీ కావాల్సిన వ్యక్తిగా చూసిన చంద్రబాబును అరెస్ట్ అయిన తర్వాత ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ గారు కనీసం ఖండించలేదు. ఖండించాలంటే రాజకీయ కోణం, ఏ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తావా, నరేంద్ర మోడీ నువ్వు ఇలా మా చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఆశీస్సులు ఉన్నాయని ఖండించాల్సిన అవసరం లేదు. అలా ఖండిస్తే నీకు రాజకీయ భవిష్యత్తులో కానీ లేదా సినిమా పరంగా కానీ లేదు ఏ విధంగా వచ్చినా ఇబ్బంది ఉంటుందేమో. కనీసం ఈ పరిస్థితుల్లో సంఘీభావం ప్రకటించి మీరు ఆత్మస్థైర్యంగా ఉండండి, మీరు అరెస్ట్ అయ్యి రాజకీయాలు అంటే పరిస్థితులు లాంటివి కదిలించినప్పుడు మనం గుండె నిబ్బరం చేసుకోవాలి, నిజాయితీగా బయటకు వస్తారు, బయటికి రావాలని ఆశిస్తున్నామని కనీసం ఈ విధంగా వ్యాఖ్య చేసి ఉండాల్సి ఉండే. ఓకే శ్రవణ్ గారు, అంటే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భిన్నంగా దీని మీద భిన్నంగా వాదనలు వినిపిస్తున్నారు. ఎలా అంటే, అంటే హరికృష్ణ గారు చనిపోయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి అక్కడ రాజకీయం చేశారు, అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత, అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా నందమూరి కుటుంబం కానీ బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ని అంత పట్టించుకున్న ఇది లేదు, దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు అతని జీవితాన్ని అతను ఫనంగబెట్టి ఇక్కడ ఎందుకు దీన్ని ఖండించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది అంటే కొన్ని వీడియోలకి కమెంట్లు కూడా వస్తున్నాయి అన్నమాట కింద. అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేదనని ఎలా చూడొచ్చు అంటారు? మా రైట్, నేను చెప్పేది అదే. ఇక్కడ జూనియర్ గారు వేదన ఉంది, కార్యకర్తలు ఉంది, వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉంటారు. రెండు వర్గాలు ఉంటాయి, ఎక్కడైనా సరే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే ఒక స్థాయి ఆల్రెడీ అయిన రాజకీయాలు అంటైన వ్యక్తి కాదు. ఆల్రెడీ రాజకీయాల్లో అదే పశ్చాదేశ తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని విస్తృతంగా రాష్ట్రం మొత్తం పర్యటించి ఒక సంచలనటువంటి మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. నేనే తెలుగుదేశం పార్టీ కాదు, ఇంక గతంలో ఫలానా పార్టీ ఉంటుంది, నేను అసలు లేకపోతే ఏ పార్టీ లేని వ్యక్తి కాదు కదా. పోనీ ఈ రోజైనా నేను తెలుగుదేశానికి అభిమానిని కాదు, తెలుగుదేశం కార్యకర్తను కాదాను, తెలుగుదేశానికి నాకు సంబంధం లేదని ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుంటే ఎవరు అడగరు. నందమూరి కుటుంబంతో సంబంధం లేదు, అడగవని మేము అనం అసలు. ఎందుకంటే ఉన్నది భయపడుతుంది కాబట్టి అది అడగవడం అలా అనడం అనేది ధర్మం కాదు, అది కుటుంబ నేపథ్యాన్ని వ్యక్తిగత విషయాన్ని మనం అడగం. కానీ రాజకీయ నేపథ్యం నుంచి వీళ్ళు అడగవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మౌనం పాటించకుండా కనీసం సానుభూతి తెలియజేస్తే బాగుండేది. చేయకపోవడం వల్ల బాలకృష్ణ గారు ఆయన చేసినా చేయకుండా డోంట్ కేర్, ఆయనతో కలిసి వచ్చేది ఏం లేదు, కలిసిపోయేది ఏం లేదు. దాన్ని ఒకవేళ మంచి చేయడం ఉన్నా కూడా మేము భరించాల్సి ఉంది, భరిస్తామే. కానీ ఆయన ఏదో మీ సంజాయిష్ అడగడమో లేకపోతే నెగోషియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అనడం సహజంగా బాలకృష్ణ ధోరణి, అది వ్యక్తిగత ధోరణి మనకు తెలుసు. ఎవరికి తల వంచని నైజం సినిమాల్లో మెసదిప్పడం కాదు, నిజ జీవితంలో కూడా ఒక స్ట్రాటజిక్ పర్సన్. కాబట్టి బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడని చెప్పవచ్చు. ఇంకా ఉదాహరణ ఏంటంటే మనకు తెలుసు పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారును దగ్గుపాటి వెంకటేశ్వరరావు తోడలుగా ఆనాడు ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి భూచనించినటువంటి ప్రజాస్వామ్యం పేరు మీద జరిగిన అధికార బదలాయింపులో వాళ్ళ పాత్ర సరి సమానం. ఆ తర్వాత వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఏది మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు విభేదించి వ్యతిరేకించి దూషించి రకరకాల ఆరోపణలు చేస్తూ స్వయంగా పుస్తకం రాసినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈరోజు
అదే ఆయన భార్య మరిగింది సార్ పురంధేశ్వరి గారు. ఒక భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాష్ట్ర స్థాయి క్యాడర్కు ఆమె అధ్యక్షుడు హోదాలో ఉండి ఆమె అందరూ అనుకుంటున్నట్టు ఈ అరెస్ట్ నేపథ్యం వెనక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఆయన ప్రమేయం లేకపోతే ఈ అరెస్ట్ జరగదని అనుకుంటున్నప్పుడు అలా మోడీ అయినటువంటి ఆలోచన విధానం అరెస్టును ఆయనకు అనుసరణలో జరిగినప్పుడు మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే కుటుంబ నేపథ్యం చూస్తే దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబును విమర్శించాలి, ఇక్కడ రాజకీయ నేపథ్యం చూస్తే మోడీకి వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడాల్సిన అవసరం కాదు. అయినా కూడా పురంధరేశ్వరి గారు ముందుకొచ్చి ఈ అరెస్టును ఖండించిన విధానం మనం చూసాం. అంటే ఆ మాత్రం ధైర్యం కానీ ఆ మాత్రం ఆలోచన కానీ చేయకపోవడం అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ కొంచెం సానుభూతి అయినా తెలియజేసి ఉంటే ఈ పరిస్థితుల్లో అతని కుటుంబం రేపటి భవిష్యత్తులో ఏ విధంగా ఉన్నా ఆయన కలిసి వచ్చే అంశంగా ఇంత కాదనుకుంటున్నాను. సో మొదట్లో ఒంటరి వాడు అయ్యారు, ఇప్పుడటువంటి వివేకమైనటువంటి నిర్ణయం కానీ లేదా కన్ఫ్యూజన్ నిర్ణయం వల్ల కానీ మళ్ళీ ఒంటరి వాడు అయ్యే అవకాశాలు ఉన్నాయని నా అంచనా. ఓకే ఓకే శ్రవణ్ గారు థ్యాంక్ యూ అండి.